సరే నెక్స్ట్ నెక్స్ట్ వివిప్యాట్ల కౌంటింగ్ అవసరం. సురేష్ గారు, సురేష్ గారు ఏంటంటే మొత్తానికి వివిప్యాట్ల కౌంటింగ్ పక్కన పెడితే మొత్తానికి ఎలక్షన్లో కనుక రిజల్ట్లో కనుక ఏదన్నా తేడా వస్తే అభ్యర్థులకి మరలా కౌంటింగ్ చేయించుకునేటువంటి ఒక వెసులుబాటు ఏంటి, ఏం చెప్పింది సుప్రీం ధర్మాసనం? వంశీ గారు, ఇందులో రెండు అంశాలు ప్రధానంగా. ఒకటి ఏంటంటే ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో పాటు 100% వివిప్యాట్ల స్లిప్పులు కూడా మనం లెక్కించాలంటే దానికి విముఖత చూపించాలంటే సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు, అందుకు ఎలాంటి ఆర్డర్ ఏమి లేదు. మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్కి, ఎర్లియర్ సిస్టమ్కి వెళ్ళాలంటే దానికి అంగీకరించలేదు. సో అదే సమయంలో ఇప్పుడు రెండు సలహాలు ఇచ్చింది వంశీ గారు. అందులో ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతంలో దాఖలు చేసిన పిటిషన్ మీదనే సుప్రీంకోర్టు అంతకుముందు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే పోలింగ్ కేంద్రానికి వివిప్యాట్ స్లిప్ లెక్కించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలకి ర్యాండమ్గా తీసుకొని వివిప్యాట్ లెక్కిస్తున్నారు, అంటే ఈవీఎం ఓట్లు వివిప్యాట్ ఓట్లు రెండు టాలీ అవుతున్నా చేశారు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన రెండు డైరెక్షన్లో ఇంకొక వెసులుబాటు ఏంటంటే దీంట్లో ఒక వర్డ్ వాడారు మన బరెంట్ మెమరీ సెమీ కంట్రోలర్ అంటే ఏంటంటే మీకు తెలుసు వంశీ గారు మనకి ఈవీఎంలో కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ మూడు ఉంటాయి. ఈ కంట్రోలింగ్ యూనిట్లో మెమరీ అనేది ఆల్రెడీ బరెంట్ దానికి టేకప్ చేస్తారు. 5% కనుక బరెంట్ అయితే ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా అంటే ఫలితం ప్రకటించిన తర్వాత ఎవరైనా అభ్యర్థులు అంటే సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి రీవెరిఫికేషన్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, దానికి అనుమతి ఇస్తారు. అయితే ఆ ఎక్స్పెండిచర్ అనేది ఆ సంబంధిత ఎవరైతే రీవెరిఫికేషన్కి పిటిషన్ వేశారో వాళ్ళే భరించాల్సి, అప్లికేషన్ పెట్టారో వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి అనుగుణంగా ఈసీఐ ఇవాళ రేపు మార్గదర్శకాలు ఇవ్వబోతుంది వంశీ గారు. దాన్ని బట్టి చాలా స్పష్టంగా వచ్చాడు అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఎలా దీనికి అసలు సెమీ బరెంట్ మెమరీ కండక్టర్ బరెంట్ అంటే ఏంటి, ఆ అంత వివరాలు అంతా కూడా ఆ ఈసీఐ ఇచ్చే గైడ్ లైన్ తెలిసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ సింబల్ లోడింగ్ యూనిట్ అని ఉంటుంది, అది అభ్యర్థుల సమక్షంలో 45 రోజుల పాటు ఆ సీలింగ్ సీల్ చేసి అలా అంటే సేఫ్ కస్టడీలో ఉంచాలని చెప్పారు. అయితే ఇంకొక సలహా ఏమి ఇచ్చారంటే ప్రతిదీ అనుమాన పడొద్దు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సిస్టమ్ మంచి సిస్టమ్ కాబట్టి దీనికి ఇంకా మెరుగైన దానికి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అసలు ఈవీఎంలు అంతా ట్యాంపరింగ్ అయిపోతాయి అనేది అనుమానం అనేది పెట్టుకొని అసలు వ్యవస్థని దానిముఖంగా అంటే అసలు అపనమ్మకం క్రియేట్ చేయడం ప్రజల్లో కలిగించడం అలాంటిది చేయొద్దు అని చెప్తూ ఒక సలహా అయితే ఇచ్చింది వంశీ గారు. రైట్ సురేష్ గారు, చూద్దాం మరి.